హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిలారానా ఎస్ఎల్ కుకింగ్ ఛానల్. ఓన్లీ థింగ్ అర్థమమ్మ వాళ్ళ రసమ రస కేమ కథ అంత తమ వీడియో కారణం అండి. తప్పి బలం మనం అది హదాగానికి హదనుకుంటే ఇది మమ్మీతో అరగిన తినో మష్రూమ్ అరగిన కపాగని తినో బొక్స్ ఎక్క ఏవాగేం మెతన ఇండియా పిటి ప్యాకెట్ దిగ తినో గ్రామ్ హాస్ సీ ప్యాకెట్ దిగ మెతన మమ్మ అరగిన తినో చికెన్ గ్రామ్ హాయ్ సీయా కటు ఇవత్ కరుపు ఇది ఏవాగేం మెతన్ తినో సామాన్యం పొల్ల ఎక్కకుంటున్నది పొడిచినది పొల్ల ఎక్క అరగిన తినో లోకు క్యారెట్ ఎక్క అరగిన తినో అవమిరిస్ కరల్ హతరప్ప బీలూను గిడియా లోకు అలే ఎక్క పాస్ వరం తినో సుదులూను వరం తినో ఇది మెతన తినో మష్రూమ్ ఇది మేవ ఎక్కతు కొరగిన తవత్ అవశ్య జాతి ఎక్కుతున్న తవన తప్పి అవశ్య జాతి ఎక్కుతు కొరగిన కొహమద మనవాది మే హదన్ని కీలా అవి బలము రసటి ఇది మా మెతన చికెన్ ఎక్కడ ఎక్కుతు కొరగిన తినో లూను గా మిరిస్ మిరిస్ కుడు కాకుడు చుట్టా ఎక్కుతు కొరగిన తినో మెతనత్ మామ తున మమ హదాగత్తికి తెహన్ మెసహన్ దక్ తెహన్ దక్ ఎక్కుతు కొరగిన తినో కహసు అల్పయాక్ మిరిసు అల్పయాక్ గమ్ మిరిస్ లూను ఇది మేతిగా ఎక్కుతు కొరగిన అప్పటి రస అను కొహమద దయాక్ హదాగాన్ని మనవాద హదానికి ఇలా అవి బలం మమ్మీ లేక కైతరగా సామాన్యం ఇది కొంతమంది ఇది ఫస్ట్ మనం అలా కరెక్ట్ వచ్చిన రాజు అవి బలం ఇస్తారు చికెన్ చికెన్ కలగాలి చికెన్ బెదగత్తే కట్ట మన క్యారెట్ అల్లటికాయ సామాన్యం ఇది అతి ఇక బెదగలను అయితే మన సదాగా ఏమంటే ఇక్కడ కొరగాలను చేతిగా అవి బలం నేవి చేయమను మేక ఫ్రై కరగా గుడా నిమై జమృతిలో నిమై చికెన్ బెదగత్తికి అలా క్యారెట్ ఏవాగేమో మేక మమ్మ చేయటం ఫ్రై కరగా టిక్క ఉన్న పే మష్రూమ్ టికెట్ నేవి చేయ బెదగత్త అలా చికెన్ ఏవాగేమో క్యారెట్ సుతికప్ దెన్ టెంపరాగు హదాగా మన కర్రీట చికెన్ మష్రూమ్ ఎసీలుంది ఎక్కుతు కరగత్తా తా మమ్మ ఎక్కుతు కరగత్తే నెత్తి కాపాగత్తా మీ పొల ఏటికి ఎక్కుతు కొరగాలి మన అంతిమటం ఇది తక్కడి ఎక్కుతు కొరగత్త కెమ చికెన్ కూడా ఎక్కుతు కొరగాలని పుడవాం చికెన్ ఎక్కుతు కొరగాలని పుడవాం సామాన్ మేము ఎయిట్ రసాయి ఇది లోకుమాలు కట్టునెత్తిగా ఎయిట్ మేము గీత దాగాన్ని పుడవాం అవి బలము అవి అదాదాన్ని అండి ముఖద్దికి మే రసం రసం చికెన్ అలా ఎక్కుతుకొరగత్తా కర్రీ ఎత్తిస్తా కన్న హదాగాన్ని మనం అందుకే బలం మమ్మ హదాగత్త కర్రీక హిందీ తమయ మేము తీట హదులు తీయండి మా మేక కొట్టసాక్ అయిన కరగత్తా దాని అవి మేకట తమ పొడ్డాక్ వతుర పొడ్డాక్ ఎక్కుతు కొరగన మమ్మ కపాగను తీయన పసిటి కొల్లటికే ఎక్కుతు కొరగన్న కర్రీ అవగా ఎక్క హదాగాను తిని కర్రీ బాగా అయిన కరగన మన దాని మేకట తమయ మేము పసిటి కొల్లటికే ఎక్కుతు కొరగాను అవి మేక సామాన్యం వినాడి అక్కడ వెనకుంటే మీకు అప్పు ఇప్పి ఇవ్వచ్చు కలగాలి అప్పుడు క్యారీగా అంటే మేము తీద్ది దేవిక దెమ్మని ఇప్పు ఒప్పుకొరగాలి ఒన్ అయితే ఇంక అప్పి అది హదాగండి అన్ని రసం అనట రస బటర్ పిట్టుక తమ ఇది బటర్ ఎక్కుతుకొని తినో మెతన పొలు తీయను లూను ఎక్కుతు కొరగను తీయను అప్పి వత్తురు అవశ్య ప్రమాణం ఎక్కుతు కొరగాము ఇది మేము జీర టికింటికి దాగిన మనం మేక కలవంకరగా అన్నాం మనం కూడా పొల్ ఎక్కుతు కొరగానే మెతన పొల్ సామాన్యం లొక్కుమ గెజి ఎక్కుతున్నామే పొడి మహిగుతున్నామే ఏకనిసా పొల్ కూడా తినమే అప్పుడు పిటి మమ్మ మేకం పిటి ప్యాకెట్ దిగా గత్తారు పిటి ప్యాకెట్ ఎక్కమార పొగితామై ఎక్కుతు కొరగాను మన కొటాస్ దిగట పొల్ మేము చేతి ఎక్కుతు కొరగత్తే అవి తమ ఎక్కడ ఉడి పిటి ప్యాకెట్ బాగా ఎక్కుతు కొరగాను మమ్మీక పొడియట కెటకరగాను బటర్ ఉప్పు మేక తీయను ఇంక ఎక్కింది అప్పుడు మేక పాసుయం పొడియట కెటకరగాను పుణం ఒత్తురు పొడ్డ పొడ్డ ఎక్కుతు కొరగానులోనే ఏం ఎక్కుతు కొరగా అప్పుడు మేక కెటకరగాము దాని ఉడి అవి హేల్కొలే ఉడి తవరగన్న బటర్ తవరగా అవి మే హీల్ తంబని ఇక్కడ దాల ఎక్కి హసురుగా అన్నాం బలము అవి ఇటు వస్తే ఇక్కడ కర్రీ తెగట కూడా అన్నాం
බටර් ගාගත්ත කෙසෙල් කොළේට මම දැන් මේ විදිහට මේක කරනවා. ඉතින් කැමති කෙනෙකුට පුළුවන් බටර් එකතු කරගන්නත් පුළුවන්. අපිට ඕනේ නැහැ කියලා හිතනවා නම් බටර් නැතුව පොල් වැඩි කරගන්නත් පුළුවන්, පොල් අඩු කරගන්නත් පුළුවන්. කැමති විදිහට හදාගන්න පුළුවන්. ඉතින් අපි ඉන්දියාප්ප හදලා කනවා වගේ මේකත් රසට වෙනස් විදිහට අපි ලෝකියා ඕන තරම් පුරුදු වෙලා තියෙන වෙනස් වෙනස් කෑම කන්න අපේ රස අනුව. ඉතින් අපි එළවලු එකතු කරගෙන කරියක් හදලා දාගත්තාම මේ පිටි කෑම වලට ටිකක් ඒක අපේ සෞඛ්‍යයට හොඳයි ගොඩාක්. ඉතින් අපි වෙනස් විදිහේ පිට්ටුවක් තමයි හදන්නේ, බටර් පිට්ටුවක්. බලමු අපි ඊටු ටික කොහොමද කරගන්නේ. ඔයාලට පුළුවන් පොඩියට කැට කරගන්නත් පුළුවන්, ලොකුවට කැට කරගන්නත් පුළුවන්, ඔයාලට කැමති විදිහට. අපි කැමති විදිහටනේ රසර කෑමක් අපි හදාගන්නකොට හදාගන්නේ. ඉතින් මේ විදිහට හදපුවම හරිම රසයි. මේ වටේ බටර් එකතු කරගෙන ගම්බිරිස් ටිකක් වැඩි කරගෙන මස්රූම් ඒ වගේ ඇත්තටම වෙන වෙනම රස එනවා. හොඳට මේක රසයට හදාගන්න පුළුවන්. වාව්, අපේ පිට්ටුව වාව්. හදාගත්ත කරිය මේ විදිහට තියෙනවා. දුන් දාන්න හරිම සුවඳයි. ඉතින් ගුණයි රසයි සුවඳයි පාටයි ඔක්කොම එකතු වෙලා හරිම රසට තියෙනවා. හරිම ගුණාත්මක විදිහට හදාගෙන තියෙනවා. ඉතින් අපි බලමු මේ පිට්ටුව. කරි මැද තියෙන ලස්සන රසවත් පිට්ටුවක් මේක. තියෙනවා. ඉතින් මේ විදිහට මස්රූම් තක්කල් ටිකක් එකතු කරගෙන තියෙනවා. ඉතින් එතකොට මම මේකට තමයි කොළයි තක්කලි එකතු කරලා ඇඹුලට රසට ගුණට කන්න එක අපි බලමු. ඔහොම උනුවෙම අතරම හරිම රසයි. ගම්බිරිස් රසයම හොඳට උගුරට දෙනවා. රසට ගම්බිරිස් රස එනවා. හරිම සුවඳයි. මස්රූම් අකින් අපි කොළ එකතු කරගෙන තක්කාලි එකතු කරන අලෙ කරන එක වෙනමම රසයක්. ඉතින් ඔයාලා හදලා කාලම බලන්න ඕනේ. එහෙම දාලා ගත්තම රසම රසයි. ඔයාලා කාලම බලන්න ඕනේ මේ රසයේ වෙනස. ඇත්තටම අපි ඉන්දියාපත ඇඹුවොත් අපි සම්බල් හොදි ඇවිල කන්නේ බත් වෙදින් බුරියානි හැරිම හදනකොට මේවා එකතු කරනවා. හැබැයි පිට්ටුකන මේක එකතු කරගත්තොත් මාරම මාර රසයි. වෙනස්ම වෙනසක්. ඉතින් ඔයාලත් මේ වගේ හදන්න රසම රස පිට්ටුවක්. ඒ වගේම ඔයාලා කැමති නම් අපේ වීඩියෝ එකට විමලා රණා SL cooking channel එක සබ්ස්ක්‍රයිබ් කරන්න, ලයික් කරන්න, කමෙන්ට් දාන්න, ෂෙයා කරන්න. බොහොම ස්තුතියි අපිත් එක්ක එකතු වුණාට.